sir. The bucket chest is already there, sir. Observation. Thank you, sir. Happy congratulations. Thank you, sir. Thank you very much. अंदर कल मैं प्रमाण वैएसआर कांग्रेस पार्टी स्थानिक संस्थल एमएलसी डिक्लेरेशन फॉर्म తీసుకోవడానికి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి రావడం జరిగింది। అందరం మీ అందరికీ కూడా తెలుసు ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో నన్న అభ్యర్థిగా నియమించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఏకాభిప్రాయంతో నన్ను నిర్ణయించడం అదే విధంగా నామినేషన్ కూడా అందరం కూడా పాల్గొని దిగ్విజయంగా నామినేషన్ చేశాం కానీ ఒకే ఒక నామినేషన్ కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా ప్రకాశం జిల్లా మంత్రివర్యులు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదిమూలపు సురేష్ గారికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు పెనిపేవి స్వరూప్ గారికి అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఆవన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారికి అదే విధంగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలందరికీ జిల్లా పరిషత్ చైర్మన్ బూజేపల్లి వెంకయ్యం గారికి మేయర్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఏ విధంగా అయితే ప్రకాశం జిల్లాలో ఉండే స్థానిక సంస్థల అభ్యర్థులందరూ కూడా ఏకాభిప్రాయంతో నన్ను ఈ ఎన్నుకునే దానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎటువంటి సమస్య వచ్చినా ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఎల్లవేళ్ళ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా। అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా సరే స్థానిక సంస్థల్లో కానీ ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారం దిశగా నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా। అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇవ్వడం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రకాశం జిల్లా ప్రజల అభివృద్ధికి నేను తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేసి భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా పార్టీ సహాయ సహకారాలుగా ఉండి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను।